संस्कृत संधुल्लो विसर्ग संधि विसर्ग संधिनी चेप्पुकुंदाम मन पाठंलो कोन्नि वच्चायि इंतकु मुंदु విసర్గ సంధి పదాలు కొన్ని మనకి ఇంతకు ముందు వచ్చాయి కదా. ఇప్పుడు విసర్గ సంధికి సూత్రం తెలుసుకుందాం. ఇందులో ఒకటి కన్నా ఎక్కువ సంధులు ఎక్కువ సూత్రాలు ఉన్నాయి. అంటే అనేక విధాలుగా ఈ యొక్క విసర్గతో వచ్చేటటువంటి సంధి సూత్రాలు ఆరు ఉన్నాయి. ఆరు ఏడు ఉన్నాయి, ఆరు ఉన్నాయి, ఆరు ఉన్నాయి. కాబట్టి మీరు మనకి మన పాఠంలో ఏది వస్తే దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏది వస్తే దాన్ని అప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఆరు రావాలి, ఆరు రావాలి. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఉదాహరణ హ్రస్వమైనటువంటి అకారం మీది. హ్రస్వము అంటే చిన్నదైనటువంటి. మీ దగ్గర సూత్రాలు ఉన్నాయి కదా, ఆరు ఉన్నాయా? హ్రస్వమైనటువంటి అకారం మీద విసర్గకి, అకారం మీద విసర్గ అంటే ఎలాగా, ఈ ఆ అనేది వేరే హల్లుకి చేరి దాని పక్కన విసర్గ వచ్చినప్పుడు అసవర్ణము కానీ, అసవర్ణం అంటే అక్కడున్నటువంటి అక్షరం కాకుండా ఇంకేదైనా కానీ, వర్గ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు కానీ, అంటే వర్గాక్షరాలు ఖ ఞ అని చెప్పుకున్నాం, ఇలా ఐదు ఉంటాయి, ఐదు ఉంటాయి కదా. ఇందులో ఒకటి రెండు కాకుండా ఈ ఉన్నటువంటి అక్షరాలు కానీ వర్గ, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు, ఒకటవ వర్గం రెండవ వర్గం కాకుండా మిగిలిన ఏవైనా కానీ, ఇంకా హ యా హ యా రా సారీ హయరవలు కానీ, హ యా రా వా ఇవి కానీ, లా కూడా, ఓకే ఓకే, హ య రా లా వా కానీ, వాటిలో ఈ పరం అయితే విసర్గకి లోపం వచ్చి ఏమొస్తుంది, దాని ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం, నాట్ ఔకారం, ఓకారం ఆదేశంగా వస్తుంది. చూడండి సింపుల్గా, హ్రస్వమైన అకారానికి విసర్గతో కూడినటువంటి అకారం ఉన్న పదాలకి వర్గ, పంచ మొదటిది రెండోది కాకుండా తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు కానీ, హయవరలు కానీ మిగిలినవేవీ లేవు ఇందులో. హయవరలు అంటే ఈజీగా అనడం కోసం యాతో మొదలెట్టకుండా హయవరలు అన్నారు, మనకి ఈజీగా చదువుకుంది. హయరవలు కానీ పరమైతే ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఓకారం ఆదేశంగా వస్తుంది. ఉదాహరణ ఇత అధికం, అధికం అంటే ఎక్కువ, ఇతోధికం ఇత ఇంతవరకు, ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఇక్కడ ఏం పరమైంది, వర్గ ప్రథమాక్షరం కాదు, సారీ వర్గ తృతీయాక్షరం కానీ, ఇవి కానీ ఇవి కానీ కాదు, మిగిలిన అక్షరాలు అచ్చులు కూడా మనకి దాంట్లో చెప్పలేదు కానీ మిగిలిన ఏ అక్షరాలైనా అంటే అచ్చులు కూడా ఉన్నాయి. ఏదైనా పరమైనప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాం, ఓకారం. అప్పుడు ఇక్కడ విసర్గ లోపం వస్తుందని చెప్పారు. లోపం అంటే విసర్గ తొలగిపోవడం, పోయి ఓకారం వచ్చింది. ఇతోధికం, ఇతోధికం మన పాఠంలో ఏమైనా మనకు వస్తే చెప్పండి. శిరవేదన, నాకు ఇదే బాగా గుర్తొచ్చింది, శిరవేదన. శిరవేదన అంటే ఏంటి, తలనొప్పి అమ్మా, తలనొప్పి సింపుల్గా. శిరోవేదన అంటే తలనొప్పి, శిరోవేదన
ఇక్కడా ఓ కారం వచ్చింది. ఇంకా పయ పయ ధరము, పయము అంటే నీళ్ళు, ధరము అంటే ధరించున్నది. పయ ధరము, ఇక్కడ ఉన్నటువంటి విసర్గలోపం వచ్చి దీనికి ఓకారం వచ్చేస్తే ఇక్కడ ఏమవుతుంది? పయోధరము, పయోధరము ఇలా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల్లో ఏం జరుగుతోంది? అకారానికి అంటే అకారం అంటే ఇక్కడ ఏదైనా హల్లుకి కలిసినటువంటి అకారం, హల్లుకి కలిసింది కదా అకారం అంటే మళ్ళీ ఓన్లీ ఆ అనుకునేరు కాదు, అచ్చులో హల్లులో కలిసినటువంటి హ్రస్వమైన అకారం దానికి అభిసర్గతో కూడినటువంటి ఇలాంటి పదాలకి వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ హయవరలు కానీ అచ్చులు కానీ పరమైతే ఏమవుతుంది? ఎస్ అచ్చులు కానీ అని పెట్టుకోండి, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ హయవరలు కానీ హయవరాల కానీ అచ్చులు కానీ పరమైతే ఇక్కడ ఉన్నటువంటి విసర్గ లోపం వచ్చి ఓకారం వస్తుంది, ఆదేశంగా వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ వన్ అర్థమైంది కదా, సెకండ్ వన్ చెప్పుకుందామా? విసర్గకు ముందు అకారేతర అచ్చు, విసర్గకు ముందు అకారేతర అచ్చు అంటే అకారము కానటువంటి ఏదైనా అకారేతర అచ్చు పరమైనప్పుడు అంటే ఆ కాకుండా మిగిలిన ఏవైనా కానీ పరమైనప్పుడు విసర్గకి రేఫ, విసర్గకు రేఫ అంటే రేఫం రేఫ రెండు ఒకటే, రే అన్నమాట అంటే రకారం, అంటే రకారం వస్తుంది, రకారం వస్తుంది. ఇక్కడ చూడండి ఉదాహరణకి ముహుహు ముహుహు అంటే ఇక్కడ ఉత్వం ఉంది, ఇది అకారేతర అచ్చేనా? అకారేతర అచ్చుకు విసర్గ ఉంది, దీనికి ఏం పరమైతేను? మళ్ళీ విసర్గకి ముందు అకారేతర అచ్చు ఉంటే అన్నాడు. ఇది ఒక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. విసర్గకి ముందు అకారేతర అచ్చు పరమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విసర్గకి రేఫం వస్తుంది, అంటే రా అనేది వస్తుంది. ముహుర్ముహు ముహుర్ ఇది వచ్చి దీంట్లో చేరేసరికి ఇక్కడ ఇక్కడ రకారం, ఇక్కడ మకారం, ఇక్కడ ఉకారం, అప్పుడు దీనికే వస్తుంది. హూకి ఏమీ మార్పు లేదు, విసర్గ బదులుగా ఆపే విసర్గకి బదులుగా ఈ విసర్గకి బదులుగానే రేఫం వస్తుంది. హూకి ఎటువంటి మార్పు లేదు, అందువల్ల ఇక్కడ ఏమవుతుంది? దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఉకారం కలుస్తోంది, ఇక్కడ రకారం వస్తుంది, ఇది కలిపి ముహుర్ ముహు ముహు ముహుర్ ముహు ఇలా వచ్చింది. అలాగే చెత్తు ప్లస్ ముఖుడు, ఎవరు వీడు? ఎవరైనా వినాయకుడా? అసలు వినాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు నాకు అర్థం కావట్లేదు.
अंत कदा मरी नाग वेद नाग मुखम का कल ब्रह्म अब इंतवा दरको चतुर्मुखुड़े ब्रह्म వినాయకుడు విష్ణుమూర్తి శివుడు నేను నువ్వు మన ఎవరు కాదు వినాయక చతుర్ముఖుడు అంటే నాలుగు వేదాలు ముఖంగా కలిగినటువంటి వాడు బ్రహ్మ ఏం తెలివితేటలు రాదేమడా నన్ను ఎందుకు రా తెలుగు టీచర్గా పుట్టించావు నన్ను తెలుగు టీచర్గా దేవుడు పుట్టించలేదు నేను ఎక్కువ బాగా చదువుకుని ఏ ఇంజనీర్ అయ్యి ఉంటే సరిపోయేది మామూలుగా చదువుకుని తెలుగు టీచర్ని అయ్యాను అందువల్ల మీరు కూడా బాగా చదువుకోండి తెలుగు టీచర్ అవ్వకండి ఏది ఫస్ట్ ఎగ్జాంపుల్ నీకు ఏమర్థం కాలేదు చెప్పు ఫస్ట్ ఎగ్జాంపుల్ కరెక్టే ఇక్కడ ఉన్నటువంటి విసర్గకు ముందు అకారేతర వచ్చింది ఏముంది ఉకారం ఉంది ఇక్కడ విసర్గ ఉంది దీనికి ముందు ఉకారం ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అకారేతర అచ్చు పరమైనప్పుడు ఈ విసర్గకి అకారేతర అచ్చు వచ్చినప్పుడు ఈ విసర్గ బదులుగా రేఫ వస్తుంది అన్నాడు అంటే రకారం వస్తుంది దీని బదులు ఇక్కడ రకారం వచ్చింది ఇక్కడ మళ్ళీ ముహు కదా ఇదొచ్చి దీంట్లో చేరినప్పుడు రుము అయ్యింది ఇక్కడ ఉకారం ఉంది ఇది మకారం రెండు కలిపి ఆలో ఈ రాలోకి వెళ్తే రుము అయ్యింది అప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గానే ఇది ఏమీ మార్పు లేదు విసర్గ ఒక్కటే పోయింది ముహుర్ ము హూ హూ అంతే అలాగే ఇక్కడ కూడా చతు ముఖుడు ఇక్కడ రకారం ఇక్కడ మళ్ళీ ము కలిపి ఇక్కడ రుము చతుర్ముఖుడు ఇవి ఇది అకారేతర అచ్చు ఈ అకారేతర అచ్చు ఉండడం వల్ల ఈ విసర్గకి బదులుగా రా అనేది వస్తుంది ఇక్కడ ఉకారం ఉంది కాబట్టి రుము వచ్చింది లేకపోతే రాదు ఇక్కడ ఉకారం లేకపోతే మఖడు అని ఉందనుకో చతుర్మఖడు అనే వస్తుంది ముఖుడు అని రాదు మళ్ళీ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్షరం దీంట్లో చేరి మార్పు చెందుతుంది కేవలం దీని బదులుగా రా అనేది వస్తుంది విసర్గకి బదులుగా రా అనేది వస్తుంది అంతే కదా విసర్గకి రేఫ వస్తుందన్నాడు విసర్గకు ఒక్కదానికే మార్పు వస్తుంది మిగిలిన దానికి దేనికి ఇంక వేరే దానికి ఏం మార్పు లేదు ఉన్నది ఉన్నట్టుగా ఉండి చూడండి ధను బాణములు బా మహాప్రాణం కాదు కదా కాదు ఇక్కడేమొస్తుంది దీని బదులు రా వస్తుంది ఇక్కడేముంది బా ఉంది అవునా అప్పుడు ధనుర్బాణములు ఈ బా దీంతో కలిసి ధనుర్బాణములు అంటే కేవలం ఈ విసర్గ బదులుగా రా అనేది వచ్చింది అర్థమైందా లేదా అర్థమైందా ఏంటి అవన్నీ మీరు స్టడీ మెటీరియల్స్ పంచుకుంటున్నారు ఇప్పుడు పెట్టుకో ఆ మెటీరియల్ ఎందుకు ఇప్పుడు ఇక్కడ వినండి అర్థమైందా ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉందా ఏం లేదు కదా మన మన పాఠంలో ఏమైనా ఇలాంటివి ఏం రాలేదు మనకి ఇప్పటి వరకు రాలేదు ఏదో ఒక్కటే వచ్చింది కానీ ఇవన్నీ రాలేదు ఓకే రెండవ సూత్రం అర్థమైంది కదా విసర్గకు ముందు అకారేతర అచ్చు ఉంటే విసర్గ బదులుగా రేఫ వస్తుంది అంటే రకారం వస్తుంది అంటే రా అనేది కేవలం విసర్గకి బదులుగానే వస్తుంది గుర్తుపెట్టుకోండి విసర్గకి బదులుగా దాని ముందు అక్షరానికి ఏ మార్పు లేదు ఉందా ఏమైనా లేదు విసర్గ బదులుగా రా అనేది వచ్చి చేరింది ఇప్పుడు థర్డ్ వన్ అహస్ అహస్
अंतस् प्रातस् पुनस् शब्दाल सकारानिकि शब्दाल ఎక్కడ సా వచ్చింది ఈ దీనికి దీనికి ఉన్నటువంటి సాకి మళ్ళీ సకారానికి రేఫ వస్తుంది ఇక్కడ కూడా రేఫే సకారానికి రేఫ వస్తుంది రేఫ అంటే రకారం వస్తుంది ఇప్పుడు చూడండి అకారేతర అచ్చుపరమైనప్పుడు కూడా విసర్గకి రేఫే వచ్చింది అంతస్ ప్రాతస్ పునస్ వీటికి కూడా వీటి యొక్క సకారానికి దాంట్లో విసర్గకి వచ్చింది దీనికి సకారానికి వస్తుంది అహస్ ప్లస్ నిసలు అహస్ ప్లస్ నిసలు ఇక్కడ ఏమవుతుంది ఈ సకారానికి బదులు రకారం వస్తుంది ఈ నీ కలిపి అహర్ ఈ రాకి ఈ నీ ఇకారం దీంట్లో ఉన్నటువంటి ఇకారం దీని ఒత్తు కలిపి అహర్ నిసలు అర్థమవుతుందా ఇక్కడ అకారం ఉంటే ఇది అకారం వస్తుంది ఇక్కడ ఇకారం ఉంది కాబట్టి ఇక్కడ ఇకారం వచ్చింది అహర్నిస్ పునస్ ప్లస్ ముద్రణ పునర్ముద్రణ ఇక్కడ ఉకారం ఉంది కదా అందువల్ల పునర్ముద్రణ అంతస్జాతీయం అంతస్ ప్లస్ జాతీయం నేను చెప్పాను కదా నా చిన్నప్పుడు నేను అంతర్ ప్లస్ జాతీయం అంతర్జాతీయం అనుకునేదాన్ని నాకు నిజంగా తెలియదు దాని తర్వాత టెన్త్లోకి వచ్చాక ఇవి చదువుకున్నప్పుడు ఓహో ఇలా వస్తుందా ఇక్కడ ఈ సకారానికి రకారం రావడం వల్ల ఈ ఆకారం కలిసి జా ఇవి రెండు కలిపి అంతర్జాతీయం మీరు ఇవి బాగా గుర్తుపెట్టుకోలే అంతస్వస్ ప్రాతస్ పునస్ కొంచెం అటు ఇటైన పిల్ల అహస్వస్ అంతస్ ప్రాతస్ పునస్ అనే పదాల శబ్దాల సకారానికి రేఫ వస్తుంది మీరు ఇలా 4-5 సార్లు అలా అనేసుకుంటే మీకు వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం ఏముండదు అహస్వస్ అంతస్ ప్రాతస్ పునస్ వీటి యొక్క సకారానికి రేఫ వస్తుంది ప్రాతస్ ప్లస్ కాలము ఇక్కడ ఈ అహస్వస్ సంతస్ ప్రాతస్ పునస్ ఇవి 5 గుర్తుపెట్టుకోవాలి విసర్గకు స ష స లు పరమైతే శాషాసాలే వస్తాయి స ష సాలే ఎలా వస్తాయి ఆదేశమవుతాయి విసర్గకి శాషాసాలు పరమైతే శాషాసాలే ఆదేశమవుతాయి అవే వస్తాయి ఎలా వస్తాయి చూడండి తపః శక్తి దీనికి ఏ మార్పు ఉండదు అదే దీనికి ఏ మార్పు ఉండదు విసర్గ బదులుగా తపస్ శక్తి ఈ విసర్గ బదులుగా దీనికి ఒత్తు వస్తుంది అవే వస్తాయి దానికి ఏం మార్పు లేదు కానీ విసర్గ బదులు ఇక్కడ ఈ పరమవుతున్న ఏదైతే శాషాసాలు ఉంటాయో వాటికి ఒత్తు వస్తుంది
चतुष्षष्टी चतुः प्लस षष्टी षष्टी चतुष्षष्टी षष्टी इकड़ा दीन किंद एम पेट्टाली षा ఒత్తు పెట్టాలి అంటే కొంచెం ఒత్తి పలకాలి షా చతుష్షష్టి షష్టి ఓకే రెండు వెనకాల వెనకాలే వచ్చాయి కాబట్టి ఇది మనం పలికినా పలికినట్టుగా అనిపించట్లేదు షష్టి చతుష్షష్టి ఓకే నభం అంటే ఆకాశం భూన భోళాంతరాలు అంటారు భూ అంటే భూమి నభో అంటే ఆకాశం నభము అంటే ఆకాశం నభ సుమం ఏమొస్తుంది ఇక్కడ నభసుమం నభసుమం శాకిన ఒత్తు వస్తుంది నభసుమం నభ సుమం నభసుమం ఇది ఎన్నోది నాలుగోది థర్డ్ వన్ ఏంటి అహ సంతస్ ప్రాతస్ పునస్ వీటి యొక్క సకారానికి విసర్గ పరమైతే రేఫ వస్తుంది అలాగే దానికి ముందు అకారేతరాచు పరమైనప్పుడు విసర్గకు ముందు అకారేతరాచు ఉన్నప్పుడు రేఫ వస్తుంది విసర్గకు ముందు అకారేతరాచు ఉన్నప్పుడు రేఫ వస్తుంది రెండో దానికి మూడో దానికి అహ సంతస్ ప్రాతస్ పునస్ వీటి యొక్క సకారానికి విసర్గ బదులుగా రేఫ వస్తుంది ఇది విసర్గకి శేషాసాల పరమైతే శేషాసాలే ఆదేశంగా వస్తాయి కానీ ఒత్తు కూడా వస్తుంది యాజ్ ఇట్ కాకుండా ఒత్తు వస్తుంది అంటే రెండు సార్లు రెండు దీని బదులుగా శా వస్తుందన్నమాట అప్పుడు శా పక్కన శా రాస్తే ఇలా రాయం కదా ఇలా రాస్తాం అది విసర్గకు మారుగా శానే వస్తుంది శాపరమవుతుంది కాబట్టి ఇక్కడ కూడా అదే వస్తుంది ఇలా వస్తే ససే అని రాయం కదా అందువల్ల ఒక హల్లు కింద అదే హల్లు వచ్చి చేరుతుంది అర్థమవుతుందా ఓకే ఇప్పుడు వస్ అనే పదాలు ఈ ఇవి అంతంగా ఉన్నటువంటి పదాలలో ఏమవుతుంది షకారం వస్తుంది ఉదాహరణ దుస్ ప్లస్ కారం కరం కరం కరము అంటే చేసినటువంటిది దుష్కరం దుష్కరం నెక్స్ట్ ఇంకో నిస్ నిస్ ప్లస్ కారణం నిష్కారణం అంటే అర్థమేంటి నువ్వు నన్ను నిష్కారణంగా దూషించావు నువ్వు నన్ను నిష్కారణంగా దూషించావు ఎస్ వెరీ గుడ్ కారణం లేకుండా ఈ నిస్ అనేవి ఉపసర్గలు సంస్కృతంలో ఉపసర్గలు అవి నిస్ దుర్ ఇలాంటివన్నీ 21 ఉపసర్గలు ఉన్నాయి అవి మనం చెప్పుకుందాం దుర్ మార్గుడు మార్గం అంటే నడక దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గంలో నడిచేవాడు అలాగే నిర్ ఉపయోగము నిరుపయోగము ఉపయోగం లేనిది ఇలా నిష్కారణం చెప్పుకున్నాం బహిష్కారం 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 అంటే అర్థమేంటి ఎస్ ఎస్ వెలివేయడం బహిష్కరించడం రావద్దు పొమ్మని చెప్పడం నువ్వు ఇక్కడికి రాకూడదు అని చెప్పడం బహిష్కరించడం బహిష్కారం ఇందాక మనం ప్రాతకాలం అని చెప్పుకున్నాం కదా అక్కడ విసర్గ రాదు ఎందుకు అంటే చూడండి ఎందుకు అంటే విసర్గకి కాఖాపాలు పరమైనప్పుడు ఎటువంటి మార్పు ఉండదు మనోఫలకం మన ప్లస్ ఫలకం విసర్గకి విసర్గకు కా ఖ ప ఫ ఇవి పరమైనప్పుడు విసర్గాదేశమే వస్తుంది
ఇవి పరమైతే విసర్గ ఆదేశం అంటే విసర్గే ఆదేశంగా వస్తుంది విసర్గకి ఇవి పరమైతే పరమ అవడం మీన్స్ ప్లస్ పరపదమే కదా విసర్గ ఆదేశమే వస్తుంది అంటే మార్పు ఉండదు యాజ్ ఇట్ ఇస్ గా ఎలాగైతే మనం రాసేమో అలాగే ఉంటుంది ఎటువంటి మార్పు ఉండదు ఉదాహరణ మన ప్లస్ ఫలకము ఫలకము అంటే అద్దం లాంటిది అనుకోండి మన ఫలకము శిర వేదన వచ్చింది ఇందాక ఇది కంపన శిర కంపన ఏ తేడా ఉండదు ఇది ఇలాగే వస్తుంది శిర ప్లస్ కంపన కంపన కంపము ఓకే కంపించడం కంపన అన్న కంపము అన్న వణకడం తల తిప్పడం అన్నమాట తల తిప్పడం అంటే తల తిరగడం అనుకోండి తల తిరగడం తల తిరుగుతుంటుంది కంపం నెక్స్ట్ తప ఫలం తప ఫలము తేజో తేజ పుంజము ఓకేనా అర్థమైంది కదా ఖ ఖ ప ఫ ఇవి ఆదేశమైతే దానికి విసర్గాదేశమే వస్తుంది అంటే ఎటువంటి మార్పు ఉండదు ఉన్నది ఉన్నట్లుగానే వస్తుంది.